రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చిల్లవంచ ఆరెండర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలిన ప్రమాదంలో మానువాడ రాజయ్య అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అతని ఇంటిలో దాచుకున్న డబ్బుతో పాటు నగలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని వెంటనే అతనికి పరిహారం అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం చిల్లవంచ ఆరెండర్ కాలనీ గ్రామంలో మిడ్మానర్ నిర్వాసితులైన మానువాడ రాజయ్య అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్ కరెంటు సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలిపోయి పూర్తిగా దగ్ధమైంది. కాగా బాధితుల కుటుంబాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పరామర్శించారు. శ్రీలవంచ గ్రామంలో మొత్తం 210 ఇళ్లకు గాను ఇప్పటి వరకు 103 ఇళ్లకు ఇవ్వడానికి గెజిట్ చేసి సంతకాలు తీసుకున్నప్పటికీ వారికి సరైన పరిహారం అందజేయలేదని, వీరిలో మానువాడ రాజయ్య కూడా ఒకరు అని పేర్కొన్నారు. అతనికి సకాలంలో పరిహారం అందుంటే ఇల్లు నిర్మించుకునేవాడు అని, అతనికి పరిహారం ఇవ్వకపోవడం వలనే అతని ఇల్లు దగ్ధమై అతనికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్యకు తక్షణ సహాయాన్ని అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని, అంతేకాకుండా మిడ్ మానేరు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేములవాడ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, ఎంపీటీసీ బాసా రాజశేఖర్, ఎర్ర మాగయ్య, వరపట్ల ప్రభాకర్ రెడ్డి, సేర్ల మల్లేశం, కత్తి కనకయ్య, చంద్రయ్య మల్లేశం తదితరులు ఉన్నారు. చీర్లవంచ గ్రామంలో మరి భూమి నిర్వాసితుడు, అతనికి ఇంటి డబ్బులు కూడా ఇంతవరకు రాలేదని చెప్పని బాధపడుతున్నటువంటి మాన్వాడ రాజయ్య ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. తన దగ్గర డబ్బులు లేక రేకుల షెడ్ వేసుకొని మరి ఉపాధి పొందుతూ నివాసం ఉంటున్నటువంటి దానిలో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైనటువంటి డాక్యుమెంట్లు కానీ మరి ప్రతిరోజు తినేటువంటి బియ్యం కూడా కాలిపోయినాయి మనం చూడడం జరిగింది. గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. పెద్ద ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి ఆ కుటుంబం పెద్దగా ఆయన కానీ మరి ఆయన కూతురు సంబంధించిన చిన్న పిల్లలు కానీ బ్రతికి బయటపడటం అది అదృష్టంగానే భావిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంటే ఈ ప్రమాదం జరిగి మరి ఇప్పటికే నిరాశురైనటువంటి ఈ రాజయ్య మళ్ళీ నిరాశురైనట్టుగా అంటే కట్టుబట్టలతోనే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాత చీర్లవంచ గ్రామంలో ఇతని ఇంటి ముందు ఫోటో దిగింది, ఇది కూడా సగం కాలింది నిన్నటి దానిలో. ఆయన ఇంటి నెంబర్ 10-32-1 మానవాడ రాజయ్య, పక్కపోంటే అప్పుడు సెక్రటరీ పేరు హనుమంతరావు సెక్రటరీ. ఈయన ఇంటి ముందు నిలబడ్డటువంటి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఇంటి నష్టపరిహారం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేరని చెప్పని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని. మేము ఈ ముంపు గ్రామాలు ఉన్నటువంటి 12 గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మొద్దు నిద్రపోతుంది తప్ప మేము ధర్నాలు చేసినా ఉండగా మీ 103 ఇండ్లు గుర్తించిన నిజంగానే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఆ ఇంటికి వేసిన తర్వాత ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వడం లేదు? ధనిక రాష్ట్రం అంటున్నారు. ముంపు గ్రామాలు ఏవైతే డ్యాములో మునిగిపోయినాయో దాని కింద లబ్ధి పొందే రైతాంగం కంటే మెరుగైన విధానం, జీవన విధానం వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వంలో వైపు చెబుతూ ఎందుకు మీరు ఈ నష్టపరిహారం వీళ్ళకి ఇవ్వడం లేదనే మాట ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈయన ఇప్పటికే నిరాశ్రయైనటువంటి భూమిని భూ నిరవస్థుడిగా లేకపోతే ఇంటి ఇల్లు లేని నిరవస్థుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇల్లు కాలిపోవడం వల్ల కూడా మళ్ళీ ఇబ్బందిలోకి మరి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కుటుంబాన్ని గుర్తించాలి. ప్రభుత్వం తాత్కాలికంగా వెంటనే సహాయాన్ని అందిస్తూ ఈ ఇంటి నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. వీరితో పాటు ఈ గ్రామంలో 103 ఇంకా 100 కూడా కావాలని చెప్పని అడుగుతున్న వాటిపైన కూడా విచారణ జరపాలి. ముంపు గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నిటి కూడా మేము మాట్లాడితే గ్రామానికి అధికారం వేసినాం, నెల లోపలనే 2 నెలల లోపలనే ఈ ప్రతిసారి ఈ విధంగానే చెప్తూ గడువు దాటిపోతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, వీరిని గుర్తించి వీరిని నష్టపరి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.